ఎంఎస్ఎంఈలకు ఒక రకంగా ఒక భారీ ఆఫరే ప్రకటించింది కేంద్రం. అంటే ఈ మైక్రో అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, మైక్రో అలాగే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఈ మూడు రంగాలకి కూడా ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ ఎంఎస్ఎంఈలకే కేటాయించారు. అయితే దీని ద్వారా భారతదేశం ఎకనామీ ఏ రకంగా పుంజుకునే అవకాశం ఉంటుంది, ఈ కంపెనీలను ప్రోత్సహిస్తే అనేది బాగా ఒక స్టడీ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే సూక్ష్మ అలాగే మధ్యతరహా సంస్థలకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకంటే ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఎప్పుడైతే మనం తయారు చేసిన వస్తువు యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం పెంచుకుంటామో అది ఒక్క మన ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఎప్పుడైతే అమ్ముడుపోతుందో అప్పుడే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్కి వాల్యూ పెరుగుతుంది, దాని మీద ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రానికి అలాగే దేశ భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. సో అందుకే ఆ ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ చిన్న తరహా పరిశ్రమలకు పూర్తిగా భరోసా కల్పించేలాగా ఆర్థికంగా ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ప్యాకేజీలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ పరిశ్రమలకే కేటాయించడం జరిగింది. అయితే దీనికోసం ఒక్కొక్క కంపెనీకి దాదాపు అవసరమైతే 10 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇటువంటి పూచీకత్తి లేకుండా కూడా చిన్న పరిశ్రమలకు లోన్లు, అలాగే ఏడాది పాటు లోన్లపై మారటోరియం, అలాగే 45 లక్షల కంపెనీలకు కూడా లబ్ధి చేకేర అవకాశం ఉంది ఈ రుణాలు ఇవ్వడం ద్వారా. ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే క్రెడిట్ గ్యారంటీ కూడా ఇస్తుందన్నమాట ఇక్కడ. అంటే ఎంఎస్ఎంఈ సంస్థలకు ఇదే నేపథ్యంలో ఈ ఎంఎస్ఎంఈ లిస్టులో ఉన్న సంస్థలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకోవడానికి కూడా తోడ్పాటు కల్పిస్తాము, 31 అక్టోబర్ లోపు రుణాల పంపిణీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పి ఆర్థిక శాఖ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన అయితే వెలువడింది. వీళ్ళందరికీ కూడా ఒక 4 ఏళ్ల గడువు ఇస్తారనమాట. 4 ఏళ్ల గడువుతో ఎంఎస్ఎం కంపెనీలు ఏవైతే ఉన్నాయి, సూక్ష్మ అలాగే మధ్యతరహా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 4 ఏళ్ల గడువుతో రుణాలు ఇవ్వడం, అలాగే మొదటి 10 నెలల పాటు రుణాలు చెల్లింపుల మీద మారటోరియం, అలాగే 100% క్రెడిట్ గ్యారంటీ రుణాలు, అలాగే చిన్న పరిశ్రమల లోన్లు, చిన్న పరిశ్రమలకు ఇచ్చే లోన్లపై ఎటువంటి అడిషనల్ ఛార్జీస్ ఉండవు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక రకంగా ఇది మంచి ఊరటనిచ్చే అంశమే. చిన్న తరహా పరిశ్రమలకు అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో లాక్డౌన్ తర్వాత వాటి పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్నార్థకంలో పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. అయితే ఇవన్నీ పరిశ్రమల వరకు వాళ్ళ వరకు ఇచ్చే రుణాల ద్వారా కేంద్రం యొక్క ఆర్థిక ఖజానా డెవలప్ అవడానికి, ఆర్థిక ఖజానాను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి, భవిష్యత్తులో ఈ లాక్డౌన్ నుంచి కోలుకోవడానికి, కేంద్రం కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా ఆల్రెడీ కొంతమంది విశ్లేషకులు లేవనెత్తుతున్న అంశం. అంటే ఎవరి జోబీలో వాళ్ళ ఖాతాలో అమౌంట్ ఇచ్చేస్తారు అనేది ముందు ఇప్పటివరకు ఎవరూ అనుకోలేదు. కాకపోతే సామాన్యుడికి లభించే ఊరట ఏంటి? ఓకే, వలస కూలీలకి, వలస కార్మికులకి ఇస్తానన్నారు. అలాగే రైతుల పరిస్థితి ఏంటి? ఇందులో రైతుల గురించి కూడా పెద్దగా అంతగా ప్రస్తావించిన అంశం లేదు. ఎప్పుడు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళే అంటే ఓకే, వాళ్ళకి సాయం చేయడంలో తప్పే లేదు, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు దాని మీద కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.